భవన్ వద్ద ముల్ల కంచెను అధికారులు తొలగించనున్నారు. మొన్నటి వరకు శత్రు దుర్భేద్యంగా ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం ఇక మీదట సామాన్యులకు అందుబాటులోకి రానుంది. ప్రజలకు సులువుగా ఎంట్రీ ఇచ్చి లోపల సందర్శకుల కోసం హాల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రగతి భవన్ నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబట్ట తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పరిపాలన పరంగా అదే విధంగా ఇతరత్ర అంశాల్లోనూ భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయి. పర్టికులర్గా ప్రగతి భవన్ వద్ద శత్రు దుర్భేద్యంగా నిర్మించినటువంటి ప్రగతి భవన్ వద్ద ఉన్నటువంటి మూడంచెల భద్రతతో పాటు భారీ ఫెన్సింగ్ను కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని తొలగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో మౌఖికంగా అధికారులకు ఇప్పటికే కొన్ని ఆదేశాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొన్నటి వరకు ఇక్కడటువంటి మన విజువల్స్తో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎగ్జాక్ట్గా పుల్లారెడ్డి స్వీట్ హౌస్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రగతి భవన్ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద ఉన్నాము. దాదాపు 12-13 అడుగుల ఎత్తులో భారీ ఇనుప కంచెను నిర్మించినటువంటి ఒక కోట అంతా కూడా ప్రగతి భవన్ ఎదురుగా ఉంటుంది. గతంలో వెడల్పుగా ఉన్నటువంటి ఒక ఈ రోడ్డు అంతా కూడా కుదించి ఇక్కడ పాదాచారులు నడవడానికి వీలు లేకుండా కంప్లీట్గా ఇటు ప్రగతి భవన్లో ఉన్నటువంటి సెక్యూరిటీస్తో పాటుగా సీఎం కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం కాబట్టి గతంలో ఉన్నదానికంటే భిన్నంగా దీన్ని కంప్లీట్గా ప్రగతి భవన్ ఎంట్రీతో మొదలుకొని ఎగ్జిట్ వరకు కూడా శత్రు దుర్భేద్యంగా అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్గా ఐటీసీ కాకపోతే హోటల్కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్ అంతా కూడా చాలా విస్తారంగా ఉంటుంది. 2 hours పంజాగుట్టు నుంచి బేగంపేట వెళ్ళేటువంటి వాహనాలు ప్రగతి భవన్ దగ్గరకు రాగానే కాస్త రోడ్డు యొక్క విస్తీర్ణం తగ్గిపోతుంది. సో ఇక మీదట మనం విజువల్స్లో చూస్తున్నటువంటి కంచె, ఇనుప కంచె ఏదైతే ఉంటుందో ఈ కంచెని కంప్లీట్గా తొలగించి పూర్తిగా ఇక్కడ నుంచి యాక్సెస్ని లోనికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసేలాగా అధికారులకు కొన్ని మౌఖిక ఆదేశాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా వెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్లో రెగ్యులర్గా కొంతమంది సీఎంని గ్రివెన్స్ ఇచ్చేందుకు వెళ్ళేటువంటి వెసులుబాటు కల్పించేది. ఎవరైనా సమస్యలతో ఉన్నటువంటి వారు, సమస్యలతో వచ్చేటువంటి వారు ప్రజాదర్బారు పేరిట నేరుగా లోపలికి యాక్సెస్ ఇచ్చి లోపల నేరుగా ముఖ్యమంత్రికి తమ వినతి పత్రాలను అందించేటువంటి సంప్రదాయం ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అయిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ను ఎంట్రెన్స్ను ముందస్తు ప్రగతి భవన్ మెయిన్ ఎంట్రెన్స్ ముందు ఒక గుడారం రూపంలో ఉన్నటువంటి ఐరన్ కంచెను ఎత్తేసి దాని ప్లేస్లో భారీ కంచెను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల పాటు ఆరోగ్యశ్రీ కోసం దీన్ని వినియోగించినటువంటి పరిస్థితి ఉన్నా ఆ తర్వాత దీన్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడికి ప్రగతి భవన్ను పేరు మార్చి డాక్టర్ అంబేద్కర్ ప్రజాభవన్గా పేరు మారుస్తామని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇక మీదట కంప్లీట్గా కామన్ పీపుల్స్ అంతా కూడా ప్రగతి భవన్లోకి వెళ్లేందుకు అవకాశం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోబోతున్నారు. దీంతోపాటుగా ఇక మీదట ఎలాంటి ఇక్కడ ఈ సరౌండింగ్లో కామన్ పీపుల్స్ ఎవరైతే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకురావడం కోసం వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాటన్నింటిని కూడా కంప్లీట్గా ఇక మీదట నేరుగా లోనికి వచ్చే విధంగా యాక్సెస్ ఉండాలని చెప్పేసి నిర్ణయం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక రాజకోటను తలపించే విధంగా ఇదంతా కూడా ఉండేది. సుమారు గతంలో 3 నుంచి 5 వేల మంది తగ్గకుండా నేరుగా సీఎంను కలిసి తమ వినతి పత్రాన్ని ఇచ్చేటువంటి ఒక సంస్కృతి ఉండేది. కానీ కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 13-14 అడుగుల ఎత్తులో ఒక ఐరన్ కంచెను ఏర్పాటు చేసి సోలార్ పవర్ని అటాచ్ చేశారు. కొద్ది రోజులుగా లోపల కొన్ని ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించిన తర్వాత తీసివేసి కొత్త సెక్రటరీలో ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అది కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మీదట ప్రగతి భవన్ ముందున్నటువంటి రోడ్డు డివైడర్ను కూడా 3-4 అడుగులతో ఒక ఐరన్ కంచెను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అది లోపల ఉంటుంది. ఈ రెండింటిని కూడా 14 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక ఐరన్ కంచెతో పాటు లోపల ఉన్నటువంటి ఒక గ్రిడ్ని కూడా తీసివేసి ఇక మీదట ఇక నుంచి పాదాచారులు నలిసేలాగునా, ఎవరైనా లోనికి వచ్చేలాగునా యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ ప్రమాణ స్వీకారము కేబినెట్ మంత్రివర్గ కూర్పు తర్వాత ఆర్ఎండ్బి అధికారులతో కలిసి దీన్ని మరోసారి కొత్తగా డిజైన్ చేసి లోపలికి వెళ్ళేటువంటి ఆ విధంగా లోపలికి వెళ్ళేలాగా డిజైన్ చేసేలాగున అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మీదట ఏదైతే ప్రగతి భవన్లో అదే ఇప్పటివరకు పిలిచినటువంటి ప్రగతి భవనం ఇక మీదట అంబేద్కర్ భవన్గా పిలుచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సో మొత్తం మీద దాదాపు 10 సంవత్సరాల పీరియడ్లో ఇటువైపుగా వస్తున్నటువంటి వారు ఎవరు కూడా ఇదొక ప్రగతి భవన్ ముందు నుంచి వెళ్ళాలంటే వెళ్తున్నటువంటి వారందరికీ ఇదొక రాజకోటలాగా, ఒక రాజభవన్ లాగా అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇక మీదట కంప్లీట్గా కొత్త ప్రభుత్వంలో అటువంటి అపోహలకు, అటువంటి ఇబ్బందులకు తెరతీస్తూ ప్రగతి భవన్ ముందు నుంచి కంచెను ఎత్తివేస్తూ కంప్లీట్గా సామాన్యులకు ఎంట్రీ విధంగా ఉండేలాగున ఎమ్మెల్యేలకు, తమ ఎమ్మెల్యేలకు, తమ పార్టీ ఎమ్మెల్సీలకు, లేదంటే తమ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు, పర్టికులర్గా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి, కామన్ పీపుల్కి, ఒక సామాన్యునికి కూడా తమ ఇబ్బందిని, తమ ఇష్యూని అధికార దృష్టికి నేరుగా ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సాంస్కృతి సాంప్రదాయానికి ఇక మేము తెరలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానిలో భాగంగానే 1-2 రోజుల్లో దీన్ని సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిగా ప్రభుత్వము, అది సీఎము, మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేసిన 1-2 రోజుల్లోనే ప్రగతి భవన్ మధ్య ఉన్నటువంటి ఒక కంచెను పూర్తిగా ఎత్తివేసి కొత్తగా రెనోవేషన్ చేసి లోపలికి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ చరణ్తో రాజేష్.